హైదరాబాద్ ఎప్పటి నుంచో ఎంఎంకి కంచుకోటగా ఉంది. ఈసారి అక్కడ మాధవీలత పోటీ చేస్తున్నారు, చాలా అగ్రెసివ్గా పోటీలే వెళ్తున్నారు. ఇక్కడ మనకి నాలుగు పార్టీలు మొత్తం మనం అన్ని దగ్గరలో కూడా మూడు మూడు చూసుకుంటూ వస్తున్నాయి. ఇక్కడ నాలుగు పార్టీలు, కాంగ్రెస్ నుంచి సమీర్ వలీవుల్లా, అలాగే బీజేపీ నుంచి మాధవీలత, బీఆర్ఎస్ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తున్నారు, అసదుద్దీన్ ఓవైసీ ఎంఎం నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. సో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ప్లే చేద్దాం. సో సార్, ఈసారి అంటే ఎప్పుడూ కూడా ఎంఐఎం అని అనుకునేవాళ్ళు, కానీ ఈసారి వార్తల్లో మాధవీలత నిలిచి మాధవీలత ఏంటంటే ఆమెకి ఏదో ఇక్కడ హాస్పిటల్స్ కొంత ఫైనాన్షియల్గా ఉంది, కొంత లాంగ్వేజ్ అగ్రెసివ్గా ఉంటుంది, యాక్టివ్ ఉమెన్ కావటం, ఈ మధ్యకాలంలో ఆప్ అదాలత్ లాంటి ఇంటర్వ్యూలతో కొంత ఫేమ్ కావటము, ఇవన్నీ మన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండటం, ఇవన్నీ ఉన్నాయి. కానీ అవి అక్కడ ఆల్రెడీ సాలిడ్ ముస్లిం ఓట్ బ్యాంకు, హిందూ ఓట్ బ్యాంక్ ఉన్న రాజాసింగ్ అసంతృప్తితో ఉన్నాడు. మొన్న ఎప్పుడు మా అమిత్ షా వచ్చిన రోజు తప్ప ఎప్పుడు పెద్దగా ఆయన ఎక్కడ ప్రచారం చేస్తున్నట్టు గెలిపిమని తిరిగినట్టుగా నాకైతే కనపడదు. అక్కడేమో ఎమ్మెల్యే లేరు, ఎవరికీ లేరు, స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. అదే అంటాను, అక్కడేమో కాంగ్రెస్కి ఎమ్మెల్యే లేరు, బీజేపీకి ఎమ్మెల్యే, బీజేపీకి ఒక రాజాసింగ్ ఉండే, రాజాసింగ్ ఏమి పట్టించుకోని పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి దాంట్లో మనం చూస్తుంటే ఒకసారి గమ్మత్తుకుంటే మనం కొల్లాపూర్ అయితే అసలు బర్లక్క గెలుస్తుందా అనంత హడావిడి సోషల్ మీడియాలో చూసాం. దాన్ని చూస్తే మాధవీలత కూడా అద్భుతంగా కనపడుతుంటుంది. అసలు రోజు మధ్యకాలంలో ఎక్కడ హనుమాన్ జయంతి అప్పుడు ఇట్లా అంటే అవన్నీ చూస్తాయి. కానీ అవి ఎలక్షన్స్ అంటే ఎంటైర్ డిఫరెంట్ ఎలక్షన్స్, కాబట్టి అది అల్టిమేట్ గా ఎంఎంకి ఖాతాలో ఎవరైనా బట్ డిఫాల్ట్ వేస్తారు. ఓట్ పర్సంటేజ్ ఏమన్నా పెరిగే ఛాన్స్ అంటే ఇక్కడ ఒకటి గుర్తుకో, ఇప్పుడు ఇక్కడ సరే ఎంఏఎం హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ సందర్భంగా చర్చ వచ్చింది, కానీ ఓవరాల్గా ఎందుకు ఓటింగ్ పర్సెంట్ అనేది మనం 1, 2, 3 ఫేజులు చూసాం. ఓటింగ్ పర్సంటేజ్ మీద కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. అసెంబ్లీ ఎన్నికలు సహజంగా పంచాయతీ ఎన్నికలకు 99% 90% అవుతాయి. జెడ్పీడీసీకి కొద్దిగా అటు ఇటుగా అవుతాయి, ఎంపీడీసీలకు కూడా బాగానే అవుతాయి, అసెంబ్లీకి వచ్చేటికి 80-85 అవుతాయి, పార్లమెంట్కి వచ్చేటికి 70 కూడా కావట్లేదు, 60 దగ్గర అవుతుంది. ఈసారి 1-2 ఫేజులు చూస్తే ఆందోళనకరంగా ఉంది. అసలు ఓటింగ్ పర్సెంట్ ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అనేటువంటిది ఉంది. దీని ఇన్ఫాక్ట్ ఏంటి, పార్టీలు గెలిపోవడం లేదు ఒకటైతే మెజార్టీలు కూడా తక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆ ఫ్యాక్టర్లో చూడాలి తప్ప, బట్ ఎంఏఎం ఆఫ్ కోర్స్ ఇంకో రెండో పాయింటే కనపడదు అక్కడ.